హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లు నేను మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు బ్రేక్ అనేది ఇచ్చినట్లు మనకు ఒక న్యూస్ కూడా రావడం జరిగింది ఈరోజు మనం న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే. సో ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి చాలా అరుదుగా రిలీజ్ అవుతుంటాయి. అయితే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్, అదేవిధంగా కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్స్ అయితే జారీ చేశారు. సో అయితే ఇప్పటితో ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నోటిఫికేషన్ అనేది బ్రేక్ పడినట్లు మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు ఆదేశాలు అనేవి వస్తాయో SBD నుంచి, సో అప్పుడు మనకు ఈ నోటిఫికేషన్స్ అనేటివి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ అనేసి మనకైతే బ్రేకింగ్ న్యూస్గా రావడం జరిగింది. సో దీని గురించి ఇంకా మనం ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లో ఏముందో నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో టైటిల్ని టచ్ చేసినట్లయితే మీకు ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఇమేజ్ యొక్క లింక్ అనేది ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ న్యూస్ గురించి. సో అంతేకాకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రెండు యాప్స్ అనేవి ఇస్తాను. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రెండు యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్తో లాగిన్ అయినట్లయితే మీకు వెంటనే 50 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఈ రెండు యాప్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్స్లో ప్రింట్ చేస్తాను. సో ఈజీగా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు రెండు యాప్స్ ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అయినట్లయితే మీకు 100 రూపాయల పేటిఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఇందులో వచ్చిన మనీని మీరు పేటిఎం ద్వారా బ్యాంక్ అయినా పంపించుకోవచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ రెండు యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అయ్యి ఖచ్చితంగా ట్రై చేయండి. మంత్లీ మీరు ఎలా కాదనుకున్నా 3000 నుంచి 4000 వరకు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ SSC ఆధ్వర్యంలో చేపట్టిన అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. సో మళ్ళీ ఈ పోస్టులు అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆగండి అనేసి PO లకు SPD ఆదేశాలు జారీ చేసింది. సో ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ ఎప్పుడైతే కంటిన్యూ చేయమని ఆదేశాలు జారీ చేస్తారో అప్పుడే మిగిలిన డిస్ట్రిక్ట్ సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతాయి. అయితే మనం చూసుకున్నట్లయితే పోస్టుల భర్తీ తాత్కాలికంగా నిలిపివేయాలంటూ SSCA స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ SPD శ్రీనివాస్ గారు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని SSCA ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న సుమారు 2000 పైచికులకు పోస్టులను అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసేందుకు సుమారు 2 నెలల క్రితం దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు నిరుద్యోగులు అసహాలు నుండి ఇబ్బందిగా దరఖాస్తులు స్వీకరించాయి. అయితే ఈ క్రమంలో చాలా చోట్ల ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకముందే దరఖాస్తులు స్వీకరించామంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెలువెత్తాయి. దీనిపై ఆంధ్రజ్యోతిలో కూడా పలు కథనాలు ప్రచురితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలపై విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో పోస్టుల భర్తీ ప్రక్రియ తాత్కాలికంగా ఆపాలంటూ SPD శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల SSCA ప్రాజెక్ట్ ఆఫీసర్లు దీన్ని వెంటనే అమలు చేయాలనేసి ఉత్తర్వులు జారీ చేశారు. SPD కార్యాలయం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పోస్టుల భర్తీ ప్రక్రియ వద్దనేసి అవతరంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు అసహాలు అమోయంలో పడ్డారు. జిల్లాలో వందలాది మంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే భర్తీ ప్రక్రియకు తాత్కాలికంగా భర్తీ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో వారంతో సిద్ధంగా పడ్డారు. సో భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ బ్రేక్ అవడంతో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి సందిగ్ధలో పడ్డారనేసి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది బ్రేక్ పడినట్టు వచ్చిన న్యూస్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ మస్తాన్ సైనింగ్ ఆఫ్.